ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్యకి నన్ను పెట్టి మా అన్నయ్య అనే సినిమా, రాజశేఖర్తో సినిమా క్లాప్ కొట్టారు చిరంజీవి గారు. ఆ సినిమాని తీసేశారు. ఏమంటే హీరో గారు ఇంకో డైరెక్టర్ పేరు చెప్పాడనని అని చెప్పి తీసారు. సరే అండి, ఓపెనింగ్ అయింది, సబ్జెక్టు అయింది, ఇదైంది, తప్పు కదా అని చిన్న డిస్కషన్ జరిగింది. లేదు సార్, మేము ఇది ఇస్తాం, తీసుకోండి సార్ అన్న. ఓకే, వదిలేసాను. అంటే ఎవరండి ఆయన? అది రెండు సార్, మీరు మా అన్నయ్య సినిమా ఒకటి కాకుండా ఒక హీరోయిన్ చనిపోవడం వల్ల కూడా సినిమా ఆగిపోయింది కదా. అదే ఇదే ఊర్రా బాబు, మంచి కామెడీ సినిమా సార్, ఫుల్ కామెడీ. ఇదే టైటిలే ఉందిగా, ఇదే ఊర్రా బాబు అని. అది దానికి అమ్మాయి మన సినిమా అంతా అయిపోయింది సార్, అక్కడక్కడ చిన్న చిన్న గ్యాపులు ఉన్నాయి సార్. ఆ టైంలో అమ్మాయి చనిపోవడం, ఆ చనిపోయింది ఎలా ఫిలప్ చేయాలన్నా, ఆ ప్రొడ్యూసర్ కూడా ఏదో ప్రాబ్లంలో ఇరుక్కోవడం, ఇలా ఫైనాన్షియల్ ఏదో ఉంటాయి కదా సార్. ఆడిచ్చి అదే, నేను అన్ని సినిమాలు చేసిన ఆగింది ఒకటి సినిమా, అందుకు నా సంతోషం. సినిమా మొదలుపెట్టి ఆగిపోయినాయి లేవు. ఆ సినిమా పూర్తి అవబోయి కూడా ఆగిపోయింది, అది ఒకటే సినిమా నాకు లైఫ్. అంటే ప్రత్యక్ష చనిపోవడం వల్ల, అమ్మాయి చనిపోవడం వల్లనే కొంత. సార్ మీరు ఇన్ని సినిమాలు తీసుకొచ్చారు 51 సినిమాల వరకు, కానీ మీ కుటుంబం నుంచి ఎవరు మీకు వారసుడు ఎవరు రాలేదు? రాలేదు సార్. కారణం ఏమంటే సార్, నేను డైరెక్టర్ అయ్యేటప్పుడు 74 పెళ్ళాను సార్, 80కి నాకు 3 పిల్లలు పుట్టారు సార్. 80 దాకా నాకు పెద్ద మార్క్ లేదు సార్. 80 నుంచి 86 దాకా కో డైరెక్టర్గానే నా ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవడానికి వచ్చింది. అక్కడి నుంచి వారి చదువులు, వారి చదువులు ప్యారలల్గా ఉండేవి సార్, నేను డెవలప్మెంట్ ప్యారలల్గా ఉండేది సార్. వాళ్ళు మా పిల్లలు రష్యా అది ఆస్ట్రేలియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చేసే వరకు నేను డైరెక్షన్ చేస్తూనే ఉన్నాను, చేస్తున్నాను. అది ఇది ప్యారలల్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ ఎప్పుడో ఒకరోజు సెట్కో లేకపోతే ఏంటన్నా ఊటీలో షూటింగ్ వస్తే వచ్చేవాళ్ళు తప్ప అందరి పిల్లలు. నేను కరెక్ట్గా నేను 2006 వచ్చే నాటికి నా కొడుకు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడు పెద్దవాడు. ఇది అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే టెలిస్టా అనే బిఎస్ఎన్ఎల్ లాంటివి దాంట్లో జాబ్ చేస్తున్నాడు. చిన్నోడు కూడా ఎంజీఎంఈఎం ఆస్ట్రేలియా చేశాడు. చదువులు ఇలా రెండు ప్యారలల్ వచ్చినాయి. వాళ్ళు వచ్చి నాతో స్పెండ్ చేసి మా ఇంట్లో వాళ్ళు షూటింగ్లు చేయాలని ఆశ కానీ ఆలోచన కానీ లేవు. నేను కూడా ఒప్పుకునేవాడిని కాదు. వాళ్ళకి లేదు ఇంట్రెస్ట్, వాళ్ళు ఎప్పుడు అలా నేను యాక్ట్ చేయాలని నేను చెప్పలా. కారణం ఏమంటే గురుగారు, సినిమా పిల్లల్ని హీరోలు చేయాలి అనుకోని ఉద్దేశం ముందు నుంచి నాకు పిల్లలు ఎదుగుదల, నా ఎదుగుదల ప్యారలల్ జరిగింది గురుగారు. అలా జరగడం, అది అవ్వడం, నా షూటింగ్లు అనేది వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అలా జరిగినాయి. అన్నీ ప్యారలల్ అయిపోయినందువల్ల ఆ ఛాన్స్ నాకు రాలే. వాళ్ళకొట్టారు. మీకు వారసుడు ఎవరండి? ఏది సినిమా డైరెక్టర్లు, సినిమా ప్రపంచంలో మరి మీకు వారసుడు అంటే ఎవరు ఉన్నారు? ఎవరు లేరు గురుగారు. నా వారసుడు అంటే నా కొడుకులు మనవరాలు వారసుడు. అంటే అంటుంది అక్కడ వారసుడు కదండి, డైరెక్షన్లో వారసుడుగా. అది ఉంది గురుగారు, డైరెక్షన్ వారసుడు. ఎవరు మంచి సినిమా ఇస్తే వాళ్ళందరూ నా వారసులే. అంటే మీ శిష్యుడు బోయపాటి శ్రీనివాస్ గారు చెప్పండి. బోయపాటి ట్రెండ్ వేరు సార్. బోయపాటి నా దగ్గర చేసిన సినిమాలు పవిత్ర బంధం నుంచి స్టార్ట్ అయ్యాడు సార్. అక్కడి నుంచి అన్ని సినిమాలు అతడి చేశాడు. కానీ అతను తీసుకున్న స్కూల్ నేను చేసిన స్కూల్ కాదు. అతను చేసే అన్ని యాక్షన్ సినిమాలు, నా అంత ఫైట్ నా సినిమాలో ఎప్పుడూ పెట్టాను. అంటే ఒక్కో టేస్ట్ గురుగారు. ఇప్పుడు నేను చేసింది పిసి రెడ్డి గారి దగ్గర, ఆ తర్వాత టీ కృష్ణ గారి దగ్గర. అందువల్ల అది ఇది కొంచెం ఉంటాయి. అదే కాకుండా నా మనసులో కూడా ఎప్పుడు ఐ లైక్, నన్ను అడుగుతారు అప్పుడప్పుడు మీరు కమ్యూనిస్టులా లేకపోతే అదా ఇది అంటే నేను హ్యూమనిస్ట్ అని చెప్తాను. నేను నాకు ఆ మానవ సంబంధాలకు సంబంధించి నేను మెల్ట్ అవుతాను సార్, నా స్పందిస్తాను నేను. అందువల్ల అలాంటి సినిమాలే చేశాను తప్ప ఫుల్ యాక్షన్ నాకు వద్దు బాబు అంటాను. అది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula.
For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకుని కొట్టండి. మర్చిపోదు, ఓకేనా? Subscribe to iDream.